ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనాను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటూ పేదల ఆరాధ్య దైవంగా నిలిచారని పిఠాపురం ఎమ్మెల్యే పెన్న దొరబాబు అన్నారు. పిఠాపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించి 120 మందికి మంజూరైన సుమారు 80 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే దొరబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, బొజ్జారామయ్య, నడికట్ల చింతలరావు, బత్తిని ప్రకాష్, కొప్పని శివనాథ్, ఆనాల సుదర్శన్, బొజ్జ జగదీశ్వరిదేవి, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కరి దుర్గా ప్రసాద్, బోను దేవ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 80 లక్షల రూపాయల చెక్ను 120 చెక్ను ఈ రోజున అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక 70 చెక్లు ఇంకో 4 రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీని పునరుద్ధరించి అన్ని జబ్బుల్ని కూడా అందులో ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీలో దాన్ని మరలా 1000 రూపాయలు దాటిన దగ్గర నుంచి ఏదైనా సరే ఆరోగ్యశ్రీలో వర్తించేలాగా 1000 రూపాయలు దాటిన దగ్గర నుంచి 1 లక్షన 2 లక్షలైనా 5 లక్షలైనా ఎంతైనా సరే ప్రభుత్వమే భరించేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న దానికి నిర్వచనమే ఈ రోజున. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా సామాన్యుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేలా చేసినటువంటి ఘనత ఆ రోజు మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని తూట్లు పొడిచిన సందర్భం మన అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీని 108ని అన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి సందర్భం మనం అందరం చూసాం. మరలా మీరు రావడం, మీరు వచ్చిన తర్వాత దాదాపు 170 వెహికల్స్ని 108ని 104ని పునరుద్ధరించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత మీది. ఈ విధంగా మీరు ప్రజలను ఆదుకుంటున్న భయాన్ని నిజంగా మీరు ఒక భగవంతుల్లాగా ఈ రోజున రాష్ట్ర ప్రజానికి మిమ్మల్ని చూస్తున్నారు అంటే మీరు చేసినటువంటి పనుల వల్లనే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున కరోనా మహమ్మారి వలన రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా అల్లలాడిపోతున్న సందర్భంలో కూడా కరోనాను కూడా మీరు ఆరోగ్యశ్రీలో పెట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా ఆదుకున్నటువంటి వైనం నిజంగా మీరు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరు కూడా మా ప్రాణాలను కాపాడుతున్నారనే దిశగా ఈ రోజున ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం అనేది నిజంగా ఇది అభినందనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలు మతాలు లేవు, పార్టీలు లేవు, ఎవరైనా కానీ ఈ రోజున సగర్వంగా మేము చెప్తా ఉన్నాం. మీరే చూశారు ఈ రోజున చెక్లు ఇచ్చారు. అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబానికి కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు అని చెప్పి ఘంటాపదంగా మట్టి నేను చెప్తాను. ఆ రకంగా మా నాయకుడు చేసే విధి విధానాల వలన ఈ రోజున మా నాయకులు ఎమ్మెల్యేనం కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ తలెత్తుకుని తిరిగేలాగా ఈ రోజున అతను పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందని సగర్వంగా తెలియజేస్తాను.